వెల్కమ్ టు ఎస్ఎస్టి టెక్నోటీ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను మన ఫోన్ హ్యాక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలో చెప్తాను అనమాట. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఫస్ట్ నేను హ్యాకింగ్ గురవడానికి గల కారణాలు అయితే మాట్లాడతాను అనమాట. అంటే చివరిలో మనం ఈ హ్యాకింగ్ నుంచి అంటే మొబైల్ హ్యాక్ అవ్వకుండా ఉండడానికి ఎలా బయటపడాలో చివరిలో అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి వెబ్సైట్స్ అనమాట. అంటే మీరు బ్రౌజింగ్ అయితే చేస్తూ ఉంటారనమాట గూగుల్లో. ఒక్కోసారి ఏంటంటే మీరు కొన్ని వెబ్సైట్స్లోకి వెళ్ళేటప్పటికి మీకు కింద యాడ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి అనమాట. మీరు ఏం చేస్తారంటే పొరపాటున యాడ్ని క్లిక్ చేయడం కానీ లేదా అది మనకి ఎలా నోటిఫికేషన్స్ అని అడుగుద్ది, మీరు బ్లాక్ చేయకుండా ఎలా కొట్టినా కానీ. సో ఈ రకంగా ఏంటంటే మీకు మీరు ఆ వెబ్సైట్ నుంచి బయటకు వచ్చేసాక మీకు నోటిఫికేషన్స్ ద్వారా రావడం లేదా మీ మొబైల్ మీద యాడ్స్ ప్లే అవుతాం అయితే జరుగుతాయి అనమాట. మీరు పొరపాటున అది క్లిక్ చేస్తే ఒకవేళ దాంట్లో ఏమన్నా మాల్వేర్ కానీ లేదా ఏమైనా యాడ్వేర్ కానీ ఉంటే కనుక మీ యొక్క డేటాని పలానా హ్యాకర్ అనమాట, చెప్పలేము అది ఎగ్జాక్ట్ నేమ్ అయితే మనకి తెలియదు కాబట్టి పలానా హ్యాకర్ అంటాం అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క డేటాని అయితే ఈజీగా దొంగలిచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉందన్నమాట. లైక్ బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ లేదా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఈ రకంగా వీళ్ళైతే దొంగలిచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇంకోటి రీజన్ వచ్చేసి ఏంటంటే మీరు ఏదైతే యాప్స్ ఇన్స్టాల్ చేస్తారు కదా, థర్డ్ పార్టీ యాప్స్ అనమాట, అంటే ఏదైతే ప్లేస్టోర్ నుంచి కాకుండా డైరెక్ట్ మీరు గూగుల్ నుంచి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారనమాట, దాని ద్వారా కూడా మీరు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. సో మ్యాక్సిమం అయితే ఏం చేస్తారంటే గూగుల్ ప్లేస్టోర్లోని యాప్స్ని ట్రై చేయండి తప్ప ఎక్కువ శాతం మీరు గూగుల్ నుంచి డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేయమాకండి. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేస్తే అది మాయమైపోవడం కానీ లేదా అన్నెసరీ యాప్స్ మీ యొక్క మొబైల్ మీద ఫ్లోటింగ్ అవ్వడం కానీ, సో ఈ రకంగా అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ జరిగితే కనుక ఖచ్చితంగా మీ మొబైల్ హ్యాక్ అయినట్టు లేదా అప్పుడే మెలమెలగా వస్తుంటే కనుక మీ మొబైల్ హ్యాక్కి గురవడానికి రెడీ అయినట్టు అనమాట. సో ఈ రకంగా అయితే చాలా ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేస్తారు. సో చాలామంది ఏంటంటే యాంటీవైరస్ వేసుకోండి లేదా ప్లేస్టోర్లో మంచి మంచి యాంటీవైరస్ అని చెప్తారనమాట. సో అవన్నీ ఏమి నమ్మకండి, మ్యాక్సిమం యాంటీవైరస్లు కూడా మీ మొబైల్ని అయితే కాపాడలేవు అనమాట. సో దాంట్లో కూడా కొన్ని యాంటీవైరస్లు మళ్ళీ మీకు ఫిషింగ్కి కానీ అంటే ఫిషింగ్ అంటే ఈ హ్యాకింగ్ సంబంధించింది అనమాట. సో ఈ రకంగా దాని ద్వారా కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేవి వాళ్ళు దొంగిలించే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు కూడా ఎక్కువ నమ్మకండి. సో అన్నెసరీ లింక్స్ని అయితే ఎప్పుడూ ట్రై చేయకండి, అంటే ఏదైతే అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయో వాటి నుంచి డౌన్లోడ్ లింక్స్ మాత్రమే మీరు ట్రై చేయండి. ఏదైతే అన్అఫీషియల్ వెబ్సైట్స్ కానీ లింక్స్ ఉంటాయో వాటి నుంచి అయితే మీరు అసలు డౌన్లోడ్ చేయమాకండి. సో ఆ విధంగా కూడా మీ మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ అసలు మనం ఈ మొబైల్ హ్యాకింగ్ సంబంధించి అసలు ఎలా బయటపడాలి, సో అంటే అప్పటికప్పుడు మనకి కంగారు అయితే వస్తుంది, సో ఆ కంగారు నుంచి ఎలా బయటపడాలో వీడియో ఇప్పుడు చెప్తానన్నమాట. సో ఏం లేదు గాయ్స్, ఫస్ట్ మీ యొక్క వాట్సాప్ డేటా కానీ మొత్తం ఫొటోస్ వీడియోస్ మొత్తం కాంటాక్ట్స్ అన్ని బ్యాకప్ అయితే పెట్టేయండి. అండ్ అంటే మీ మొబైల్లో మీకు క్లౌడ్ స్టోరేజ్ ఇస్తాడనమాట, సో దాంట్లో అయినా లేదా మీ యొక్క మెమరీ కార్డులో అయినా స్టోర్ చేసుకోండి. అండ్ మెమరీ కార్డ్ రిమూవ్ చేసేయండి, రిమూవ్ చేసి మీ మొబైల్ని హార్డ్ రీసెట్ చేసేయండి. సో హార్డ్ రీసెట్ చేసేసి అండ్ మళ్ళీ న్యూ మొబైల్లో మీ మొబైల్ అయితే మీ స్విచ్ ఆన్ చేస్తే వస్తుంది అనమాట. నెక్స్ట్ మీ తర్వాత అప్పుడు మెమరీ కార్డ్ కానీ సిమ్స్ ఇవన్నీ వేసుకుని నార్మల్గా అయితే యూస్ చేసుకోండి. ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క మొబైల్ హ్యాకింగ్ నుంచి అయితే కొంచెం బయటపడతారనమాట. సో మ్యాక్సిమం ఇంతే, అంటే మీరు ఎక్కువ లైక్ అన్నెసరీ యాంటీవైరస్ యాప్లు కానీ ఇవన్నీ వేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఆర్డర్ రీసెట్ చేసుకోండి, మీ మొబైల్ కొత్తగా తిరిగి వస్తుంది. ఈ విధంగా అయితే మీకు సరిపోతుంది అనమాట. అన్నెసరీ యాప్స్ కనుక ఇవన్నీ మీరు ఎప్పుడు అసలు డౌన్లోడ్ చేయమాకండి. సో గైస్ ఇది వీడియో. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ మస్తు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. మీకోసం ఇలాగే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ సైజ్ సైనింగ్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.